గురజాల పట్టణంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 5వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులుకూరి కాంతారావు పాల్గొని మాట్లాడుతూ, విజయవాడ గుంటూరు నగరాలకు ధీటుగా అక్షర స్కూల్లో విద్యార్థులకు విద్యాభ్యాసం, ఉపాధ్యాయులు కొనసాగిస్తున్నారన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు ఈ స్కూల్లో చేరారన్నారు. అదేవిధంగా మరొక ముఖ్య అతిథిగా పాల్గొన్న పల్నాడు టీవీ అధినేత 123 స్వచ్ఛ పాలిటిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ బడేజాని మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులకు కష్టపడి బోధించడం వల్లే పోటీ పరీక్షల్లో విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలుస్తున్నారన్నారు. విద్యార్థులపై ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉన్నదో, తల్లిదండ్రులకు అంతకుమించి బాధ్యత కలిగి ఉన్నట్లయితే వారి భవిష్యత్ ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో గనిపల్లి శ్యామ్, స్థానిక సీఐ వై రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోట్ల శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ పల్నాడు ఏరియా కార్యదర్శి షేక్ హుస్సేన్ ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మేము కొన్ని విషయాలు పాటిస్తామని సమాపంగా మీకు హామీస్తున్నాము. అలాగే మన అక్షర స్కూల్ పేరెంట్ అయినటువంటి గురజాల జైల్ సూపరింటెండెంట్ గారు శ్రీ శ్రీనివాసరావు గారిని మన సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గివ్ బిగ్ క్లాప్. ఆ బాధ్యతను వదిలేయలేమండి, ఎందుకంటే పేరెంట్స్గా మన యొక్క బాధ్యత టీచర్స్కి ఎంత ఉంటుందో దానికన్నా డబుల్ ఉంటుందండి. ఎంతటి బాధ్యత ఉందో అదేవిధంగా తల్లిదండ్రులుగా అంతే బాధ్యత మీకు మీ పిల్లల వైపు ఉంది. దయచేసి ఈరోజు ఉన్న ఫాస్ట్ వాతావరణంలో దయచేసి ఆ బాధ్యతను అనేక మంది తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు. మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వారి మార్కుల్ని బట్టి అంచనా వేయడం కాకుండా వారి మానసిక వికాసం ఏ విధంగా ఉంది, వారు స్కూల్లో తోటి పిల్లలతో ఏ విధంగా మెలుగుతున్నారు, మన బంధుమిత్రులతో ఏ విధంగా మెలుగుతున్నారు అనే అంశాల మీద కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రి కనీసం రోజుకి ఒక్క గంట పాటైనా మీ పిల్లల మీద దృష్టి కేంద్రీకరించాలని, వారితో మీ భావాలు పంచుకోవాలని, ఒక స్నేహితుడిలా ఒక స్నేహితురాల్లా మీ పిల్లలతో మెలిగి వారు బుద్ధి వికాసంలో మీ వంతు పాత్ర ఖచ్చితంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఈ పాఠశాల యాజమాన్యానికి కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాము. If you only do what can you do, you can never be more than who you are. A leader is not afraid to stand in front.
We can follow cleanliness with our parents and our friends also follow cleanliness. Hygienic conditions are very important for every person. If we follow hygienic rules, we cannot be affected by diseases. For it, we have to follow the Swachh Bharat conditions. We should be very good in all aspects. When we are ready and follow the rules, what are good for our health? Not only our village, but also whole country will become a Swachh Bharat. విద్య లేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రం వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరం Thank you.
identify my problems for you. I was coming to home from yesterday, from market. I did not notice five monkeys surrounded me and snatched my carry bag, which was full of fruits and vegetables. They ate and walked away slowly. It happened to me also. When I was doing some housework on the dabba, suddenly a gang of monkeys... It conveys warmth and excitement and enthusiasm. It is a funny color. It promotes all the colors. It is a funny color and it is an encouraging and motivating color. Thank you. Respected guests, respected parents, my dear friends, a very fine good evening to all. Now, I would like to say about psychology of color yellow. Yellow is the color of happiness and optimism. It conveys truthful and fresh energy. It associates with success and confidence. It grabs attention. And our attention and associated with stronger feelings such as love or anger. Red is universally used to signify danger as the strength and power. Red is strong and very basic. Full red is stimulating and sexuality. At the same time, it is preserved as aggressive and demand. Thank you. It has a strong association with abundance and it gives a feeling of plentiful color and it evokes a feeling of peaceful color by providing the secure health and wealth. Thank you. అంటే ఈ స్కూల్ యొక్క పుట్టుక అక్షర అనే 4 అక్షరాలతోటి పోటు సేకు శ్రీను ఆదాం అనే 4 అక్షరాలు పొందిగే ఈ అక్షరం అనే స్కూల్ అని నేను అనుకుంటున్నాను. పోట్ల శ్రీనివాసరావు గారు, తర్వాత సౌదన్ సమనసే సచల్ ఏక్ దో ఏక్ ఏక్ దో ఏక్ పం సమనసే సచల్ ఏక్ దో ఏక్ ఏక్ దో ఏక్ పం భయమట్ 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 సలట్ Thank you.
క్లాస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే మీరు స్టూడెంట్స్ అందరూ కూడా మన తల్లిదండ్రులకి నష్టం జరగకుండా, ప్రాణహాని జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి గాను సేఫ్ డ్రైవింగ్, ముఖ్యంగా అందరికి కూడా నా యొక్క మనవి ఏంటంటే